సమాధానానికి అధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరిని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మా సేవకులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క రోజు లేదంటే ప్రతి రాత్రి మీ మధ్యలోనికి రావడానికి లేదంటే ప్రతి ఉదయం మీ మధ్యలోనికి రావడానికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి గల కారణం ఏంటంటే అనేక మంది ఈ యొక్క నెల్లూరు పట్టణంలో దేవుని ఎరుగక నశించిపోతున్న ప్రజలకు ఈ యొక్క టీవీల ద్వారా కనీసం కొంతమంది అయినా దేవుణ్ణి అంగీకరించాలి అనే ఆశ ద్వారా మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగి ఉన్నది. కనుక దీన్ని మీరు ఇంకనూ ఇతరులకు లేదంటే మీకు తెలిసిన వారికి మీరు పరిచయం చేసినట్లయితే దీని ద్వారా కొంతమంది అన్న రక్షించబడతారనే ఆశయంతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. కనుక మీరు కూడా అర్థం చేసుకుని ఇంకనూ ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందజేయడానికి పాస్టర్ వి సంతోష్ గారు సిద్ధంగా ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వాక్య పఠనము తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేంగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా, నీ యొక్క ఉచితమైన దయా ప్రేమ కనికరాన్ని బట్టి మమ్మల్ అందరినీ సజీవులకులో చేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క పర్యాయంగా ప్రభా, ఈ యొక్క టీడీ ఛానల్ ద్వారా ఆయన హెచ్చవలసినది హి మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఇదిగో ప్రభా, మరి మా జిఎంసి చర్చి గిజోన్ మిషన్ చర్చి శాంతి నగర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరాధన పురస్కరించుకొని జరిగిస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దైవజనులనైనా సంఘ కాపరి గారైనటువంటి ఇంకా ప్రభా, మరి సంతోష్ గారు మరి నిలబడి వాక్యాన్ని అందిస్తుండగా ప్రభా, నీ యొక్క ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి. నీ యొక్క ఆత్మ నడిపింపు ద్వారా అనేకులకు వాక్యాన్ని ఏ రీతిగా విత్తాలని ఆశిస్తున్నారో నా ప్రభా, నీ కృపతో నింపినైనా నీ జ్ఞానాన్ని దయచేసి ప్రభా, ప్రతి ఒక్కరు వాక్యాన్ని విని విశ్వసించి నీ యొక్క అడుగు జాడల్లో నడిచినట్లుగా నిన్ను అనుసరించి నడుస్తూ నీ యొక్క రాకడ కొరకు సిద్ధపడేటువంటి గుంపులో ఉండునట్లుగా ప్రతి ఒక్కరిని చేతులకు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేతులకు సమర్పించుకుంటూ దినపు వాక్య భాగం చదువుకుందాము. మత్తయి సువార్త 28:18-20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారిని బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొని వలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఏ విధంగా ఒక మనిషి చేతిలో రిమోట్ ఉంటే ఛానల్స్ మార్చగలమో ఆ విధంగా మీ చేతిలో లేకపోతే మీలో ప్రార్థన స్తుతి అనేటువంటి రిమోట్లు కానీ ఉన్నట్లయితే ప్రసంగించే వ్యక్తిని లేకపోతే ఆయన సందేశాన్ని మీరు నియంత్రించవచ్చు అనేటువంటి విషయాన్ని ఆత్మ సంబంధంగా గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాలను మీరు చూస్తూ వస్తున్న దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఇంకా దీన్ని ఈ కార్యక్రమాలు చక్కగా చేయాలని ఇంకా ఆకర్షణీయంగా మార్చాలనేటువంటి ఆలోచన మాకుంది. దానికి కావలసినటువంటి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28:ము చివరి వచనాలు, చివరి 3 వచనాలు, 28:18-20 మనం చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్టిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీద కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకందరికీ తెలిసినట్టు వాక్య భాగమే. బైబిల్ స్కూల్స్లోనో లేకపోతే ఆయా సందర్భాల్లో మిషనరీ ఛాలెంజ్ కోసం చదవబడేటువంటి లేఖన భాగాలు. ఈ వాక్య భాగంతో లేకపోతే ఈ ఎపిసోడ్తో మత్తయి సువార్త ధ్యానాలన్నీ ముగించేసి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ప్రభు చిత్తమైతే మార్కు సువార్తలో ప్రవేశించాలని నా యొక్క ఆశ. ఎందుకంటే సుమారు 30కి పైగా సందేశాలు మత్తయి సువార్తలోంచి అందించడానికి ప్రభు నాకు కృపను అనుగ్రహించాడు. ప్రభు చిత్తమైతే ఒక 16 లేదంటే 18 సందేశాలు మార్కు సువార్త నుంచి. మార్కు సువార్తలో 16 అధ్యాయాలు ఉన్నాయి. 18 సందేశాలు లేకపోతే 16 సందేశాలు అందించడానికి, అనగా ఏప్రిల్ నెలంతా ఈ సందేశాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే పూర్తి వివరంగా మనం వెళ్ళడానికి అవకాశం లేదు. మార్కు సువార్తలో కొండ మీద ప్రసంగం లేదు కనుక దాని రిపీటేషన్ యొక్క అవసరం లేదు.
అలాగే ఒకవేళ ఉంటే లూకాసు వార్తలో కొండ మీద ప్రసంగంలో కొన్ని భాగాలు ఉన్నాయి, వాటిని మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఏదేమైనప్పటికీ మీరు కొత్త నిబంధనను వీలైనంత వరకు అధ్యయనం చేయడానికి ఈ కార్యక్రమాలు మీకు సహాయపడతాయని భావిస్తున్నాను. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు 18వ వచనంలో చెప్తున్నటువంటి విషయము, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. నాకు సర్వాధికారము ఇవ్వబడినది. ఆల్ అథారిటీ హాస్ గివెన్ టు మీ. నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇవ్వబడింది అంటే దాని అర్థం ఎవరో ఒకరు ఇచ్చారు అని అర్థం. పునరుత్థానుడైన తర్వాత పరలోకపు తండ్రి ఆయన అంగీకారాన్ని తెలిపి పునరుత్థానము తర్వాత ఆయనకు సర్వాధికారం ఆల్ అథారిటీ ఇచ్చాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తున్నాము, ఇంచుమించు 4 విషయాలు. ఆల్ అథారిటీ అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. రెండోది ఆల్ నేషన్స్ అనగా అన్ని దేశాలకు, లేకపోతే జనముల దగ్గరికి, సమస్త జనుల దగ్గరికి ఆల్ నేషన్స్ అన్నారు. తర్వాత ఆల్ క్రీచర్స్ సమస్త జనుల దగ్గరికి. అంతేకాకుండా నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకోరని ఆల్ థింగ్స్ దట్ ఐ టాట్ అనగా 4 ఆల్స్ మనం చూస్తున్నాం. ఒకటి ఆల్ అథారిటీ అని మనం చూస్తున్నాం, అంతేకాకుండా ఆల్ నేషన్స్ అని మనం చూస్తున్నాం, అంతేకాకుండా ఆల్ ఇక్కడ మన లేఖన భాగాల్లో ఆల్ ఆల్ క్రీచర్ అని మనం చూస్తున్నాం, లేకపోతే ఆల్ పీపుల్, లేకపోతే జనాలు వేరు, లేకపోతే జనాలు అంటున్నప్పుడు జనాంగాలను ఉద్దేశించి ఇక్కడ రాయబడుతున్న మాటలు అని రాయబడింది. సమస్త సృష్టికి, లేకపోతే సర్వ సృష్టికి ఆల్ నేషన్స్, అది ఆల్ పీపుల్. అంతేకాకుండా ఇక్కడ రాయబడిన మరొక విషయం ఆల్ థింగ్స్. ఇంకో విషయం కూడా ఉంది, ఆల్ వేస్, నేను మీతో లేకపోతే ఎల్లప్పుడు సదాకాలము ఉంటాను. 5 ఆల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ 5 ఆల్స్ కనిపిస్తుంటే తెలుగులో లేవే అని మీరు అడగొద్దు, ఇవి ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి ఇది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు, జస్ట్ నేను చెప్పాను అంతవరకే. సరే, ఏదేమైనప్పటికీ కొద్ది వాక్యాన్ని ధ్యానించుకుందాం. దీనే గ్రేట్ కమిషన్ అంటారని మార్కు సువార్త చివరి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఇంచుమించు వీటికి సంబంధం ఉందని, తన ఆరోహణకు ముందుగా ఇంచుమించు 4 సువార్తల్లో కూడా ఇటువంటి విషయాలు యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూడగలం. ఇందులో నుంచి మనం గమనించాల్సిన విషయం, నేను దీనిని ధ్యానించినప్పుడు అర్థం చేసుకుంటున్నప్పుడు యేసు యొక్క దర్శనాన్ని, యేసు యొక్క విజన్ని అర్థం చేసుకున్నాను. ద విజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టువర్డ్స్ హిస్ డిసైపుల్స్ టువర్డ్స్ హిస్ పీపుల్, తన ప్రజల విషయంలో యేసు యొక్క దర్శనం. ఒక నాయకుడికి తన ప్రజల గురించి దర్శనం ఉంటుంది, ఒక గురువుకి తన శిష్యులను గురించిన దర్శనం ఉంటుంది, అలాగే యేసు ప్రభువుకి తన 12 శిష్యులు లేకపోతే కాబోయే శిష్యులందరి విషయంలో ఒక దర్శనం ఉంది. గమనించాల్సిన విషయం, మత్తయి సువార్త 1 అధ్యాయంలో యోసేపు యొక్క దర్శనముతో మత్తయి సువార్త ఆరంభమైంది. వంశావళి లేదా అని అడుగుతారేమో ఉంది, కానీ దానికి కొంత పక్కన పెడితే యోసేపు దర్శనముతో మత్తయి సువార్త ఆరంభమైతే యేసుక్రీస్తు యొక్క దర్శనముతో మత్తయి సువార్త ముగించబడింది. అంటే 2 దర్శనాలు ఉన్నాయి కదా, 1 ఉంది కదా, 28 ఉన్నాయి కదా, ఇది దర్శన గ్రంథమా అని అడుగుతారు. ఇది దర్శన గ్రంథం కాదు, ప్రకటన గ్రంథాన్ని లేదా క్యాథలిక్ అనువాదములోను ఇతర వాడుక భాష అనువాదాల్లోనూ దాన్ని దర్శన గ్రంథము అన్నారు. అనగా ఇంచుమించు ప్రతి గ్రంథములో కూడా కొన్ని దర్శనాలు ఉన్నాయి, దైవికమైన దర్శనాలు ఉన్నాయి. మత్తయి సువార్త చివరి అధ్యాయంలోకి వస్తే మొదట తన భౌతికమైనటువంటి తండ్రి అయినటువంటి యోసేపు యొక్క యోసేపుకు కలిగిన దర్శనం అయితే, రెండవది ఆ యోసేపు యొక్క భౌతికమైన కుమారుడిగా పుట్టిన మరియమ్మ కుమారుడిగా పుట్టినటువంటి లేకపోతే నరావతారి గారి అయినటువంటి యేసు ప్రభు యొక్క దర్శనం. ఆ మొదటి దర్శనాన్ని మనం పక్కన పెడుతున్నాం. మనం ఇప్పుడు ఆలోచిస్తుంది చిట్ట చివరి దర్శనం, ఇంకా తర్వాత దర్శనాలు లేవా అని కాదు, దర్శనాలు ఉన్నాయి, కానీ మత్తయి సువార్త ద లాస్ట్ విజన్ ఆర్ ద విజన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు యొక్క దర్శనం. మనుషులమైన మనకు దర్శనాలు ఉన్నాయి, దేవాది దేవునికి కూడా దర్శనాలు ఉన్నాయి. మనకు డ్రీమ్స్ ఉన్నాయి, దేవునికి డ్రీమ్స్ ఉన్నాయి. సృష్టికర్తకు సృజించబడిన నీకే ఒక స్వప్నం ఉంటే సృష్టికర్తకు కూడా ఒక స్వప్నం ఉంది. ఆ సృష్టికర్తకు ఉన్నటువంటి స్వప్నంలో నువ్వు భాగస్వామి, నువ్వు పార్ట్నర్వి అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇక్కడ యేసుకున్నటువంటి దర్శనం ఏంటి, యేసు శిష్యులను ఎలా చూస్తున్నాడు, ఎలా చూడాలనుకుంటున్నాడు, వాళ్ళు ఎలా అవుతారు
అని అనుకుంటున్నాడు, లేదా వారు ఎలా అవ్వాలని ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాల్ని, మూడు విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఇది ఈ అధ్యాయంలో లేదా 19వ వచనంలో మనం గమనిస్తే, కాబట్టి మీరు వెళ్ళండి, యు గో మీరు వెళ్ళండి, గో అండ్ స్పెల్, దీని ఆధారంగా చేసుకొని గాస్పల్ వచ్చింది అని మన బైబిల్ పండితులు చెప్తారు. స్పెల్ అంటే చెప్పడం, స్పెల్లింగ్, ప్రకటించడం. గో అండ్ స్పెల్, ఏం స్పెల్ చేయాలి? గాస్పల్, గుడ్ న్యూస్. వెళ్ళి కాకమ్మ కబుర్లు, పిటకథలు కాదు, వాదాలు వివాదాలు తర్క విషయాలు తీసుకొని రావడం కాదు. గో అండ్ స్పెల్. సువార్తి కూడా, సేవకుడా, దైవజనుడా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, వెళ్ళండి, ప్రకటించండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని మార్కు సువార్త ముగించబడితే, మార్కు సువార్త 1వ అధ్యాయము సర్వ మీరు దేవుని రాజ్య సువార్త లేదా సువార్తను విశ్వసించండి అని సువార్తను ప్రకటించాడు. సువార్త ప్రకటనతో మార్కు సువార్త ఆరంభమైంది, సువార్త ప్రకటించమనే ప్రోత్సాహంతో మార్కు సువార్త ముగించబడింది. సరే, ఈ ఆరంభ ముగింపులు కాస్త పక్కన పెట్టేసి మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి 1 విషయం, యేసు తన శిష్యులు ఎలా కావాలని ఆశిస్తున్నాడు. వాళ్ళు సంచరించే వాళ్ళుగా ఉండాలి, వాళ్ళు సార్వత్రికమైన వాళ్ళుగా ఉండాలి. మీరున్న ప్రాంతంలోనే పుట్టి పెరిగి అక్కడే సేవ చేసి అక్కడే చచ్చిపోండి కాదు. మీరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళాలి? పక్క గ్రామానికి వెళ్ళమని కాదు. యేసు తన శిష్యులతో ఒక సందర్భంలో చెప్పాడు, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి అన్నాడు. అది కానీ ఇప్పుడు అంటున్నాడు, మీ ఎదుట ఉన్న గ్రామానికి మాత్రమే కాదు, గ్రామాలు, నగరాలు, పట్టణాలు, ఎక్కడికైనా వెళ్ళండి, కాలనీస్కి వెళ్ళండి, అన్ని ప్రాంతాలకు వెళ్ళండి, అన్ని దేశాలకు వెళ్ళండి. ఆ రోజు 12 శిష్యులే ఉన్నారు, ఈరోజు యేసు ప్రభుకి 100,000 శిష్యులు ఉన్నారు. కాకపోతే సువార్త ప్రకటించని శిష్యులే అధికంగా ఉన్నారు, అది వేరే విషయం. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి మాట, యేసు ప్రభు యొక్క దర్శనం, వాళ్ళు సంచరించే వాళ్ళుగా ఉండాలి, అనగా వాళ్ళు సువార్థికులుగా ఉండాలి, వాళ్ళు ఎవాంజలిస్టులుగా మారాలి. సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. వీళ్ళందరూ ఆ మీటింగ్లకి ఈ మీటింగ్లు పరిగెత్తుకొని ఆ ఫెలోషిప్ ఈ ఫెలోషిప్ ఆ పాస్టర్స్ ఫెలోషిప్ వెళ్ళే వాళ్ళుగా ఉండాలని కాదు దేవుని చిత్తం. గో అండ్ స్పెల్. గో అంటున్నప్పుడు దానికి ఇంకొక మాట ఇంగ్లీష్లో ఒక పర్యాయ పదంగా, ఒక సినానిమ్గా మరొక మాట ఉపయోగిస్తే ఫ్లో, వెళ్ళండి, ప్రవహించండి, ప్రసరించండి, వ్యాపించండి, విస్తరించండి. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆది కాండంలో 1వ మాటలు మీకు గుర్తు వచ్చి ఉండొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, ఒకటి తన శిష్యులు, తన ముందు ఉన్నటువంటి శిష్యులు, తన ఆరోహణకు ముందు తన ముందు ఉన్నటువంటి శిష్యుల పట్ల, వాళ్ళు ఇంచుమించు 12 కాదు, మత్తయి సువార్త ఆధారంగా చేసుకుంటే 12 అన్నట్టుగా ఉంది. కానీ మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం గమనిస్తే సుమారు 500 పైగా, more than 500 people, అనగా వీళ్ళందరూ శిష్యులా, వీళ్ళందరూ ఎవరు, ఏంటి అనే ప్రశ్నలకు మనం ప్రస్తుతం సమాధానం చెప్పుకునే సమయం లేదు. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, యేసు యొక్క పునరుత్థానం తర్వాత ఆయన పరిచర్య విస్తరించింది, ఆయన అనేకమైన నిదర్శనాలు, రుజువులు, ప్రూఫ్స్ చూపించాడు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఈ అధ్యాయంలోనే మనం ముందు వచనాలు మనం చదివితే అక్కడ రాయబడిన మాటలు 17వ వచనంలోనే, వారు ఆయన్ని చూచినప్పుడు ఆయనను ఆరాధించారు, ఆయనకు మొక్కారు, కొంతమంది సందేహించారు అని రాయబడింది. సందేహించేవాళ్ళు సందేహించినా సాగిలపడేవాళ్ళు సాగిలపడుతూనే ఉంటారు, ఇప్పటికీ కూడా జరుగుతున్న విషయం. సందేహించేవాళ్ళు అనేక మంది ఉన్నప్పుడు, సందేహించేవాళ్ళు నిశ్శబ్దంగా సైలెంట్గా సన్నిధానాల్లో కూర్చొని ఉన్నప్పుడు సాగిల పడే వాళ్ళని చూసి చాలామంది పరిహాసం చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి యేసు శిష్యులలో 2 విధాలైన శిష్యులు ఉన్నారు, సాగిల పడిన వాళ్ళు ఉన్నారు, అంతేకాకుండా సందేహించిన వాళ్ళుగా ఉన్నారు. నువ్వు సాగిల పడిన శిష్యుడివా, సందేహించే శిష్యుడివా? నువ్వు ఎటువంటి శిష్యుడివి? కేవలం సాగిల పడే శిష్యుడు అంటే కేవలము ఆదివారం మాత్రం సాగిల పడే శిష్యుడివేనా, లేకపోతే అనుదినము సాగిల పడే శిష్యుడివేనా అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్నటువంటి మొట్టమొదటి విషయం, శిష్యుల పట్ల యేసు ప్రభు యొక్క దృక్పథం, దర్శనం ఏంటంటే వాళ్ళు సంచార సువార్థికులుగా మారాలి. వాళ్ళు ఒకచోట స్థిరంగా ఉండి మందిరాలు కట్టుకొని దానికి పరిమితం అయిపోయి కదా, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, నీకు ఒక పర్ణశాల. ఈ రోజులో మన ఇలాంటి శిష్యులు అనబడిన వాళ్ళు
ఎక్కడో ఒక చోట ఒక పర్ణశాల, పర్ణశాల అంటే పర్ణశాల కాదులేండి, ఒక చిన్న మందిరం, ఒక చిన్న రేకుల షెడ్డు, చిన్న పూరి గుడిసె కట్టుకొని అక్కడ పరిమితం అయిపోయారు. వాళ్ళు స్థానికులుగా మారిపోతున్నారు. కానీ యేసు ప్రభు నిన్ను లోకల్గా చూడడం దేవుని ఇష్టం కాదు, నిన్ను గ్లోబల్గా చూడాలనుకుంటున్నాడు దేవుడు. గ్లోబల్ క్రిస్టియన్స్, లోకల్ క్రిస్టియన్స్ కాదు మనం. ఏదో అమెరికా నుంచో లేకపోతే వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్న సాంప్రదాయాలను ఆధారంగా చేసుకున్నట్టు క్రైస్తవత్వం కాదు మంది. అమెరికాకి దీనికి సంబంధం లేదు, మన క్రైస్తవ విధానాలకి. సరే, వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు. మొట్టమొదటి విషయము యేసు ప్రభు యొక్క దృక్పథం, దర్శనం ఏంటంటే సంచరించే వాళ్ళుగా అనగా సువార్తికులుగా మారాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి అది 20వ వచనం. వారికి బోధించుడి. ఎవరికి బోధించాలి? సువార్త విని విశ్వసించిన వారికి. సువార్త విని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములోనికి బాప్తిజము పొందిన వారికి, వారికి బోధించండి. ఏం వారికి ఎందుకు బోధించాలి? వారు సువార్త విని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా మారారు. శిశులు అంటే శిశువులు, శిశువులు అంటే ఈ రోజుల్లో పశువులు అయిపోయారు. కానీ ఆ రోజుల్లో వాళ్ళు శిశువులలాగా రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం వాక్యం అనేటువంటి పాలను అపేక్షించారు. ఈ రోజుల్లో మన శిశువులు వాక్యం అనేటువంటి పాలు కాదు, కానీ రాజకీయాలు అనేటువంటి పాలు, లేకపోతే లోక సంబంధమైన విషయాలనే పాలు తాగుతూ ఎదుగుతున్నారు. అది విషయాలు. రాజకీయాలు కావాలంటే ఎక్కడో పార్టీల్లో లేవు, కానీ రాజకీయాలన్నీ ప్రభు మందిరాల్లో ఉండడం విచారకరమైన విషయం. సరే, వాటిలో కూడా లేదు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్న విషయము వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం, వారి పట్ల యేసు క్రీస్తు యొక్క దర్శనం. యేసుక్రీస్తుకు ఒక దర్శనం ఉంది, దాని గురించే తాను ఆరోహణకు ముందుగా తన శిష్యులకు తెలియజేశాడు. దాని గురించే మనం ఆలోచిస్తున్నాం. ఆ గ్రేట్ కమిషన్లో విషయాలు మనం ఆలోచిస్తున్నాం. రెండో విషయము వారు సత్యాన్ని ప్రకటించే వాళ్ళుగా ఉండాలి, అనగా శిష్యులుగా ఉండాలి. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటిల్లో కొన్ని, లేకపోతే వాటిలో మీకు ఇష్టమైనవి వాటిలో ఏరుకొని సెలెక్టివ్గా కొన్ని బోధించండి, అన్ని వద్దులేండి అని అనలేదు. దాని విషయంలో కన్సెషన్ లేదు. మీరు, నేను మీకు చాలా సంగతులు బోధించాను, ఆ సంగతులన్నిటినీ అన్నిటినీ బోధించండి. ఇంకో విషయం, మీరు బోధించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మీలోకి వచ్చినటువంటి, మీతో కాదు మీలో ఉంటున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, ఆ ఆదరణకర్త నేను చెప్పిన సంగతులను, నా సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాడు. మీరు మరిచిపోతే మీకు జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనకు మరిచిపోయే స్వభావం ఉంది. ప్రతి చిన్నది మరిచిపోతాం, రెఫరెన్సులు మరిచిపోతాం, వాక్యాలు మరిచిపోతాం, సత్యాలు మరిచిపోతాం. కానీ మన లోపల ఉండి మనకు గుర్తు చేయడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు యేసును గూర్చిన సంగతులు చెప్తాడు. ఏవో ఆయన సొంత సంగతులు, లేదా పరలోకాన్ని గురించినటువంటి కట్టుకథలు, పిట్టకథలు చెప్పడానికి ఆయన రాలేదు. యేసును గురించిన సంగతులు చెప్పి యేసును మహిమపరుస్తాడు. కానీ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించను, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ వాళ్ళు అనుసరించాలని వారికి బోధించండి. శిష్యులకి, కొత్తగా పుట్టిన వాళ్ళకి బోధించండి. అది అక్కడ ఉన్న విషయం. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం అనగా యేసు యొక్క దర్శనం. తన శిష్యుల గురించి దర్శనం లేనివాడుగా, వాళ్ళు ఎలా అవుతారో ఏంటో నాకు తెలియదు, వాళ్ళు ఎలాగైనా పర్లేదు అన్నట్టుగా యేసుప్రభు వాళ్ళ గురించి ఒక దర్శనం ఉంది. ప్రతి సంఘ కాపరికి విశ్వాసుల గురించినటువంటి, సంఘ సభ్యుల గురించి ఒక దర్శనం ఉంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్న సంఘము, ఆ విశ్వాసుల గురించి నాకు ఒక దర్శనం ఉంది. వీళ్ళ ఆత్మీయ భవిష్యత్ ఏంటి, ఆత్మీయంగా 10 సంవత్సరాల తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి అని నేను ఆలోచిస్తుంటాను. దానికి తగిన విధంగా పరిచర్య చేయడానికి ప్రార్థిస్తూ సిద్ధపడుతున్నా నేను. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో మనం చదువుకున్నటువంటి 28వ అధ్యాయము 20వ వచనము చివరి భాగం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇదిగో యుగ సమాప్తి పర్యంతం, ఒక యుగం గడిచిపోయినా మరొక యుగం వచ్చినా, ఎన్ని యుగాలైనా, ఒకవేళ మీరు చనిపోయినా, ఒకవేళ నేను ఆరోహణమై వెళ్ళిపోయినా, మనం కలిసి ఉండాలి, నేను మీతో ఉండాలి, సదాకాలము మనం ప్రభువుతో కూడా ఉంటాము అని పౌలు చెప్పిన మాటను ఈ సందర్భంలో తెసలోనిక పత్రిక 1వ తెసలోనిక 4వ అధ్యాయంలో చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయం, యేసు యొక్క ఉద్దేశం ఏంటంటే, అర్ధాంతరంగా 3.5 సంవత్సరాల తర్వాత వీడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఏం చేస్తాము, తప్పదు ఇంకా మీరు చావు మీరు సావాలి అన్నట్టుగా యేసు వివరించలేదు. కానీ నేను మీతో ఉంటాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. యోహాను తన శిష్యులను అనాథలుగా విడిచాడేమో, కానీ గత ఎపిసోడ్లో దాని గురించి మనం మాట్లాడుకున్నాం.
కానీ యేసు తన శిష్యులను అనాథలుగా విడవలేదు. యేసు తనను నమ్మిన వారిని, యేసు తన స్నేహితులని ఎవరిని అనాథలుగా విడిచేవాడు కాదు. ఆయనను సేవించేవారు ఎవరు అనాథలు కారు. వారికి ఆశ్రయం దొరుకుతుంది. వారికి ఆపత్కాలములో కూడా ఆశ్రయం దొరుకుతుంది. అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆశ్రయం దొరుకుతుంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మూడో విషయం, ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించే వాళ్ళుగా కావాలి. దోస్ హూ ఎంజాయ్ హిస్ ప్రెసెన్స్, ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించే వాళ్ళు కావాలి. అది దేవుని చిత్తం. సత్యాన్ని ప్రకటించే వాళ్ళు మాత్రమే కాదు, సంచరించే సువార్థికులుగా ఉండడం మాత్రమే కాదు, వాళ్ళు ఆయన సాన్నిధ్యాన్ని ఏం ఎంజాయ్ చేయాలంటే అక్షరార్థంగా లేనటువంటి యేసు యొక్క సాన్నిధ్యాన్ని ఆత్మీయంగా అనుభవించే వాళ్ళు కావాలి. అందుకొరకు యేసు ప్రభు చెప్పాడు, ఇద్దరు ముగ్గురు నా నామములు ఎక్కడ కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. వారి మధ్యలో నేను ఉంటే ఉంటాను, లేకపోతే ఉండకపోవచ్చు. వాళ్ళు బాగా మంచి ప్రార్థనా పనులు అయితే అది తినలేదు, కానీ నా నామములో కూడుకున్నట్టు వారి మధ్యలో, వారు నమ్మినా నమ్మకపోయినా, వారు గుర్తించినా గుర్తించకపోయినా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక వాళ్ళిద్దరి మధ్యలో, లేకపోతే ముగ్గురు మధ్యలో, లేకపోతే ఇద్దరు ముగ్గురనే కాదు ఇంకా దానికన్నా ఎక్కువ మంది, ఎంతమంది ఉన్నా 5,000 అయినా 10,000 అయినా 20,000 అయినా లేదా 30 అయినా వాళ్ళ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశాడు. నేను మీతో కొంతకాలం ఉంటానని కాదు, అక్షరార్థంగా ఆయన కొంతకాలం ఉన్నాడు, కానీ ఆత్మీయంగా ఆయన శాశ్వత కాలం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీతో నాతో సదాకాలం ఆయన మన స్నేహితుడు, మనకు సన్నిహితుడు. నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నానని చెప్పాడు. ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించేటువంటి స్నేహితుడులాగా ఆయన యొక్క ఉద్దేశం ఇదే. ఏముందిలే యేసు వెళ్ళిపోయాడు అంత అయిపోయింది అనుకుంటున్నారేమో. లేదు, ఒకళ్ళ మనిషి వెళ్ళిపోతే, ఒక గురువు వెళ్ళిపోతే, ఒక బాబా వెళ్ళిపోతే, ఒక స్వామి వెళ్ళిపోతే అంతా సమాప్తం అయిపోతుంది. కానీ యేసు వెళ్ళిపోయినప్పటికీ నూతనమైనటువంటి శుభ ఆరంభం జరిగింది. యేసు మరణం తర్వాత ఏం లేదు, అంతా కొలాప్స్, అంతా క్లోజ్ అని అనుకుంటున్నారేమో. లేదు, యేసు మరణం తర్వాత నూతనమైనటువంటి అధ్యాయం ఆరంభమైంది. యేసు పునరుత్థానం తర్వాత నూతనమైనటువంటి అధ్యాయం, న్యూ చాప్టర్ హ్యాస్ బిగిన్ ఆఫ్టర్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచిస్తున్న మత్తయి సువార్తలో నుంచి ఈ 28 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ పెద్ద సువార్తలోంచి మనం కొన్ని విషయాలు జనరల్గా చెప్పుకుంటూ వచ్చాం. కొండ మీద ప్రసంగంలోంచి ఇంచుమించు ఒక 14-15 మెసేజ్లు, మొత్తం మీద ఇంచుమించు 33-34 మెసేజ్ల వరకు ఈ మత్తయి సువార్తలోంచి మనం ఆలోచించాం. ఇక మార్కు సువార్తలోకి వెళ్ళబోతున్నాం. యేసు ప్రభు మనతో చెప్పిన మాటలు, ఆయనకు మన పట్ల ఒక దర్శనం ఉంది, ఒక దృక్పథం ఉంది, ఒక మంచి ఉద్దేశం ఉంది, ఒక గురి ఉంది. నీ పట్ల లేకపోతే ఈ మాటలు వింటున్నటువంటి నీ పట్ల ఆయనకు ఒక దర్శనం ఉంది. అది ఏంటి అంటే ఆ దర్శనం, నువ్వు సంచరించేవాడిగా ఉండాలి, అనగా సువార్థికుడుగా ఉండాలి. యు షుడ్ బి అన్ ఎవాంజలిస్ట్. అది ఆయన యొక్క దర్శనం. ఇట్ ఈస్ హిస్ విజన్, ఇట్స్ హిస్ డ్రీమ్. అవుతావా? నాకు ఉద్యోగం ఉందండి, నాకు కాలేజ్ ఉందండి, నాకు ఆఫీ ఉంటే ఉండింది, కాదండ లేదు. కానీ వాటిని వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సువార్థిక సేవలో రావడానికి, స్వార్థిక సేవలో నీ హస్తాన్ని అందించడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే సత్యాన్ని ప్రకటించే శిష్యులుగా ఉండాలి. సత్యాన్ని ప్రకటించే శిష్యులుగా ఉండాలంటే సత్యాన్ని ఎరిగిన వాళ్ళు. మీరు సత్యాన్ని గ్రహిస్తారు, సత్యంలో నిలిచి ఉంటారు, ఇందును బట్టి మీరు నా శిష్యులు అవుతారు. అది యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం చెప్పింది. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మన చేతిలో సత్యం ఉంది, మన హృదయంలో సత్యం ఉంది. అది దేవుని వాక్యం. ఇది మనల్ని వేటిల్లో నుంచైనా, ఏ సమస్యల్లో నుంచైనా మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, యేసు ప్రభు యొక్క దృక్పథం అనేది శిష్యులుగా ఉండాలి. స్వార్థికులుగా ఉండడం మాత్రమే కాదు, శిష్యులుగా ఉండడం మాత్రమే కాదు, మూడో విషయం స్నేహితులుగా ఉండాలి, క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి. అలా నన్ను అబ్రహాము గురించి చెప్పాడు నా స్నేహితుడని, మోషే గురించి చెప్పాడు నా స్నేహితుడని. అంతటితో ఆగిపోలేదు, వాళ్ళిద్దరు చాలే, నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ అవసరం లేదు అనుకోలేదు. కానీ ఆయన అనుకుంటున్నాడు మనందరము ఆయన స్నేహితులుగా ఉండాలి. యోహాను గారు చెప్పారు, నేనేమో పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడిని. ఆయన పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారుని స్నేహితుడిగా యోహాను ఎంచబడ్డాడు. అబ్రహాము, మోషే ఏ విధంగా స్నేహితుడిగా ఎంచబడ్డాడు, యోహాను ఏ విధంగా ఎంచబడ్డాడు, అలాగైతే యేసు స్నేహితుడిగా ఉండడానికి, యేసుకు సన్నిహితుడిగా ఉండడానికి 1 కొరింథీ 1:1 ఉన్నట్టుగా ఆయన సహవాసానికి, తన కుమారుని యొక్క సహవాసానికి, యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహవాసాన్ని పిలిచాడండి, సంఘ సహవాసం అనే కాదు, లేదా విశ్వాసుల సహవాసం, పరిశుద్ధుల సహవాసం అనే కాదు,
అసలు శిశులైన పరిశుద్ధుడు, పరిశుద్ధులను పాపులను కూడా పరిశుద్ధులుగా మార్చగలిగినటువంటి పరిశుద్ధుని సహవాసానికి దేవుడిని పిలిచాడు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, మన పట్ల ఆయన యొక్క ఉద్దేశం మనం సాన్నిధ్యాన్ని అనుభవించే వాళ్ళుగా ఉండాలి. శ్రమలు అనుభవించవచ్చు, కష్టాలు అనుభవించవచ్చు, శాపాలు అనుభవించవచ్చు, కానీ ఆయన సాన్నిధ్యం మనతో ఉంటున్నప్పుడు యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉంటాను, ఉంటే ఉంటాను లేకపోతే లేదని కాదు, ఖచ్చితంగా చెప్తున్నాడు ఇదిగో అని చెప్తున్నాడు. ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో సుమారు 3-4 సార్లు ఇదిగో ఇదిగో అనే మాట మనం చూస్తున్నాం. ఇదిగో అన్నప్పుడల్లా ఒక గుడ్ న్యూస్, ఇదిగో ఒక గుడ్ న్యూస్, నీకు ఆయన నీతో ఉంటాడు, నేను నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీకెవరూ లేకపోవచ్చు, ప్రభు నీతో ఉన్నాడు. హీఈస్ విత్ యూ. ఆయన పేరు అద్భుతమైన పేరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఇమ్మానుయేల్ అనగా తోడు ఉండేటువంటి దేవుడు. ఇమ్మా నుయేల్, ఏల్ అంటే దేవుడు, ఇమ్మా పాత నిబంధన కాలంలో షమ్మాగా ఎంచబడిన దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయంలో యెహోవా షమ్మా, ఇప్పుడు అది భాష కొద్దిగా మారిన తర్వాత షమ్మా ఇమ్మాగా మారింది. షమ్మా షమాయేల్ అనేటువంటి దేవుడు ఇప్పుడు ఇమ్మానుయేల్గా మారాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ సత్యాలు తెలుసుకొని మనం ఆయనలో ఆయన సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ ముందుకు సాగడానికి దేవుడు మనకెంతగానో కృపను అనుగ్రహిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దయచేసి మీరున్న స్థలంలోనే కళ్ళుమూసుకొని, అయితే మోకరించడానికి వీలు కలిగితే, మోకరించే శక్తి కానీ మీకున్నట్లయితే, ఆరోగ్యం కానీ మీకున్నట్లయితే, మీరు మోకరించి ప్రార్థించండి. ప్రభు, నా పట్ల నీ యొక్క దర్శనం, నా పట్ల నీ యొక్క దృక్పథం, నా పట్ల నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క దర్శనం, నేను సువార్థికుడిగా మారాలి, అంతేకాకుండా నేను శిష్యుడిగా మారాలి, నేను స్నేహితుడిగా మారాలి అనేటువంటి మంచి ఉద్దేశాలు, ఈ దర్శనాన్ని వేరే ఎవరూ నా పట్ల కలిగి ఉండలేదు, నువ్వు మాత్రం కలిగి ఉన్నావని దేవుని స్తుతిస్తూ ప్రార్థనాపూర్వకంగా మీరున్న చోటే ప్రభు చేతికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాల్సిందే కోరుతున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా తండ్రి, మా దేవ, ఇంతవరకు ప్రభువా నీ దాసుని ద్వారా ప్రభువా మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 18 వచనం ప్రభువా చివరిదాకా ప్రభువా వాక్యం నిన్నాము నాయన, ఇకనైనా ప్రభువా నీ యొక్క చిత్తానుసారముగా ప్రభువా అయ్యా నీ శిష్యులుగా అయ్యా మరి నీ యొక్క సత్యాన్ని ప్రకటించే వారిగా ప్రభువా నీ యొక్క రాజసువార్తను ప్రభువా ఇతరులకు చెప్పేవారికి ప్రభువా వెళ్ళుటకు ప్రభువా సహాయం దయచేయండి ప్రభువా. బుద్ధి జ్ఞానము నీవి గనక ప్రభువా నిశ్చితానుసారంగా ప్రభువా ఇంకనూ నీ దాసుని వాడుకోండి. మరి టీవీ ముందు వినే ప్రతి వారిని ప్రభువా ఇకనైనా మనసు మార్చుకోని ప్రభువా నీకు రాజస్వార్థ ప్రకటించుటకు నీ కృపభాగ్యం దయచేయమని యేసు క్రీస్తు నామన ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు అని మేము నమ్ముతున్నాం. ఇంతకుముందు గత దినాల్లో మనం సోమవారం బుధవారం టైమింగ్స్ వేరుగా ఉండటం ద్వారా చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. కానీ టెడ్డీ టీవీ వారు లేదంటే యాజమాన్యం వారు మనల్ని కన్సిడర్ చేసి చక్కగా ఒకే సమయంలో మీరు యొక్క కార్యక్రమాన్ని చూడవచ్చు అని మంచి ఆదర్శంతో ప్రతి రాత్రి 9:30 వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రసారం చేస్తారని వారు మాతో సహకరించిన విధానాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ మేళ్ళు లేదంటే వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నట్లయితే మీరు ప్రతిరోజు సాయంత్రం లేదంటే రాత్రికాల సమయంలో 9:00 to 9:30 వరకు ప్రసారం అవ్వబోతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. వాక్యంలో సందేహాలు లేదంటే ప్రార్థనా వసతులు మీకు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కన్సల్ట్ చేయండి. పాస్టర్ గారు మీతో మాట్లాడతారు కనుక వీటన్ని గమనించవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.